नमस्ते वेलकम टू एसवी5 इक बुलेटिन लोक वेल्थी रंगारेड्डी जिला राजेंद्र नगर नियोजकवर्ग मुच्चिंतल्लोनी त्रिदंडी चिन्नजी स्वामी ट्रस्ट प्रांगणंलोनी रामानुजुल वारी विग्रह आविष्करणंतो ई प्रांतं प्रपंच पर्यटक प्रांतंगा मारुतोंदनी मंत्रुलु यरबेली दयाकर राव श्रीनिवास गौड् आशाभावं व्यक्तं चेशारु। मुच्चिंतल्लोनी चिन्नजी स्वामी ट्रस्ट नी मंत्रुलु संदर्शिंचारु। रामानुजुल वारी विग्रह आविष्करण कोसं ప్రత్యేకంగా వేస్తున్న రోడ్ల పన్నను మంత్రులు పరిశీలించారు। అనంతరం ఆ ప్రాంగణంలోని దేవాలయాన్ని రామానుజుల వారి భారీ విగ్రహాన్ని సందర్శించారు। ఆధ్యాత్మిక హబ్గా మారిన తెలంగాణకు రామానుజుల వారి విగ్రహం మకుటాయమానం కారుందని మంత్రులు తెలిపారు। సంబంధిత అధికారులకు ఏర్పాట్ల విషయమై తగు సూచనలు సలహాలు చేశారు। పనులు వేగంగా నాణ్యంగా జరగాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు చిన్నజీర్ స్వామి మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు। हरि गोविंद दामोदर नारायण हरि नारायण नारायण हरि नारायण। అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్వైఎస్ఎల్ క్రీడా పోటీ నిర్వహించారు। గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించడానికి క్రీడా పోటీలు నిర్వహించామని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి తెలిపారు। రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాలలో అన్ని క్రీడలకు సంబంధించిన ఫైనల్ మ్యాచ్లు జరిగాయన్నారు। క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్కు గుమ్మగట్ట లయన్స్ వర్సెస్ కనకల్ పోటీల్లో కనకల్ జట్టుకు ప్రోత్సాహక బహుమతి అందించారు। సంక్రాంతి అంటే రాయదుర్గం యూత్ స్పోర్ట్స్ లీగ్ గుర్తు రావాలని ప్రతి సంక్రాంతికి రాయదుర్గంలో క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు। దానికి సంపూర్ణంగా మేము మద్దతు ఉంటాం। ద బెస్ట్ ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి। ఆర్ఎస్ఎల్ సంక్రాంతి పండుగలు ప్రతి ఏటా జరగాలి। మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి। మా కుటుంబానికి మీ అండ అంతా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। కడప జిల్లా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వీరభిమాని తేజస్ రెడ్డి వారి మిత్ర బృందం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్క్రాఫ్ట్ చైర్పర్సన్ బడిగింజల విజయలక్ష్మి, చేనేత పరిష్కారాల మాజీ కమిటీ మెంబర్ బడిగింజల చంద్రమౌళి, ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, శశాంక్ రెడ్డి, బద్వేల్ వాసురెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు। అదేవిధంగా అన్న డైనమిక్ లీడర్, ఎందుకంటే ఒక బలహీన వర్గాల నుంచి ఇచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనం ఆదరించాలా, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అవలంబించాలా, అదేవిధంగా ముఖ్యమంత్రికి ఆశీస్సులు మరి ఎల్లవేళలా మరి బలహీన వర్గాలకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇంత ఉన్నతమైన స్థానాలు ఇచ్చారు। మీరు కూడా ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వారే, ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గం, దీని గురించి ఏమంటారు జగన్ అన్న గురించి? మూడొందల పదిహేడు జీవోను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డి కమలాకర్ డిమాండ్ చేశారు। సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। ఈ జీవో వల్ల ఉపాధ్యాయ ఉద్యోగులకు స్థానికంగా కాకుండా బలవంతంగా ఇతర జిల్లాలకు పంపించి వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు। సిపిఎస్ విధానం వల్ల సుమారు 35 నుండి 40 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ లేకుండా జీవనం కొనసాగించడం దయనీయంగా మారిందన్నారు కమలాకర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి సురధీర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మార్చీనా రఘునందన్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి పాటి
పుల్లారావు, రాష్ట్ర సహాయ అధ్యక్షులు రామచందర్, రవీందర్, వెంకట్ నారాయణ రెడ్డి, రమేష్ పాల్గొని ప్రసంగించారు. అలాగే 370 జీవో చాలా నిర్హేతుకమైన జీవో. నిజానికి ఆ జీవో రావడం వల్ల చాలా మంది ఎన్నో విధాలుగా బాధపడ్డారు. రిజల్ట్ దాముక కమలాకర్, సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1/9/2004 రోజు నుంచి జిఓఎంఎస్ నెంబర్ 653 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని, సిపిఎస్ విధానాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులకి అసంబంధంగా మరి గుదుబండగా మారినటువంటి ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ విధానంలో ఉద్యోగికి పెన్షన్ సౌకర్యం కానివ్వండి, గ్రాట్యుటీ సౌకర్యం కానివ్వండి, కమ్యూటేషన్ సౌకర్యం కానివ్వండి, మరి ఇతరత్ర పిఆర్సీలో పెరిగేటువంటి డిఎల్ కానివ్వండి, ఫిట్మెంట్లు కానీ ఉద్యోగులకు రావట్లేదు. కాబట్టి మరి పాత పెన్షన్ విధానంలో ఉద్యోగికి ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి సర్వీస్ పెన్షన్ ఉంది, కమ్యూటేషన్ ఉంది, గ్రాట్యుటీ ఉంది, డెత్ కమ్ ఫ్యామిలీ పెన్షన్ ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ గవర్నమెంట్ని చెప్తూనే మరి ఉద్యోగుల యొక్క హక్కులను కాలు రాయడం ఇది చాలా బాధాకరంగా ఉందని, మరి ఉద్యోగులు కోరుకున్నటువంటి నిర్ణయాలే ఉండాలి. కొత్త పెన్షన్ విధానం వస్తా ఉందంటే పాత పెన్షన్ విధానం కన్నా ఇది బాగుండాలి.